ఆదిబట్ల వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారా, లేక అతను తప్పించే ప్రయత్నం జరుగుతోందా? వైశాలి చెప్తున్న మాటల్లో నిజమెంత? మిస్టర్ టీ స్టాల్ ఓనర్ నవీన్ రెడ్డి ఎక్కడ? వైశాలిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం జరుగుతున్న తరుణంలో 50 మందితో ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న వారిని కర్రలతో దాడి చేసి ఇంటిని నానా బీభత్సం చేసి వధు అయినటువంటి వైశాలిని తీసుకెళ్లినటువంటి నవీన్ రెడ్డి ఆచూకీ ఇంకా దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే వైశాలిని కాపాడి నవీన్ అనుచరులైన 32 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నవీన్ మాత్రం పట్టు పడలేదని చెప్తున్నప్పటికీ ఒక రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారని, వైశాలి కుటుంబంతో రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతుందని, కొన్ని పెద్ద తలకాయలు ఈ వ్యవహారంలో తలదూర్చి నవీన్ రెడ్డిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్కి సంబంధించి వైశాలి మాత్రం, నవీన్ రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఒక ఫ్రెండులాగే నవీన్ రెడ్డితో ఉన్నానని, అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళానని, తను ఒంటరిగా ఎప్పుడు నవీన్ రెడ్డితో వెళ్ళలేదని, కారు కొనడం దానికి నామినిగా నా పేరు పెట్టుకోవడం నా తప్పు కాదని, నేను ఎక్కడా కూడా సంతకాలు చేయలేదని, ఫేక్ ఫోటోలు సృష్టించి ఇద్దరికి పెళ్ళైనట్టు ప్రచారం చేస్తున్నారని, తన జీవితాన్ని స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదని, కిడ్నాప్ సమయంలో తీవ్రంగా కొట్టడం జరిగిందని వైశాలి చెప్తున్నప్పటికీ నవీన్ రెడ్డి మాత్రం 2021 నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, కలిసి సహజీవనం చేశామని, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నాతోనే ఉన్నాయని, చాలా ప్రాంతాలకు కలిసి తిరిగామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో బాధ కలిగి కిడ్నాప్కు ప్రయత్నించినట్లుగా తన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు వైశాలి కుటుంబం, అటు నవీన్ రెడ్డి కుటుంబం ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నప్పటికీ, ఇంత జరుగుతున్న వైశాలి తల్లిదండ్రులు తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, ఒకవేళ తీసుకుని వచ్చి ఉండి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు కదా అని నవీన్ రెడ్డి తల్లి ఆవేదన చెందుతున్న పరిస్థితి. ప్రేమించుకున్న మాట నిజమైనా సరే, నవీన్ రెడ్డి ఆ రకంగా వ్యవహరించాల్సి ఉండకూడదనేది తన తల్లి సైతం చెప్తున్నటువంటి మాట. అయితే చిన్న వయసులోనే మిస్టర్ టీ బ్రాంచ్లు సుమారుగా 400 ఏర్పాటు చేసి ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధగా ఉందని, నవీన్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచివాడని చుట్టుపక్కల వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నవీన్ రెడ్డి దొరికితే ఎన్కౌంటర్ చేస్తామని భయపెట్టారని, అందుకే వైశాలిని మధ్యలోనే వదిలేసి ఒక బైక్ పైన లిఫ్ట్ అడిగి ఏపీలోకి అడుగు పెట్టాడని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా నవీన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే పంజాబ్, అదేవిధంగా ఏపీలలో టీములు పంపడం జరిగిందని, వీలైనంత తొందరగా నవీన్ రెడ్డిని, మిగిలిన అతని అనుచరులను అరెస్ట్ చేస్తామని, చట్టపరంగా తనకు శిక్ష పడేలా చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మరి ఈ ఎపిసోడ్ మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.